हेलो फ्रेंड्स, भार्य भर्तल मध्य ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే భార్యతో ఈ ఐదు విషయాలను గూర్చి భర్త ఎప్పటికీ చెప్పరాదని ఆచార్య చాణక్యుడు వివరించడం జరిగింది. నెంబర్ 1, సంపాదన. తెలివైన పురుషుడు తన అసలు సంపాదన గూర్చి భార్యకు ఎప్పుడూ చెప్పడు. చాణక్య నీతి ప్రకారం భార్య తెలివైనది కాకపోతే భర్త తక్కువ సంపాదిస్తున్నప్పుడు అతనిని గౌరవించదు. దాని గురించి ఎప్పుడూ అతనిని వెక్కిరిస్తూ ఉంటుంది. అలాగే భర్త సంపాదన గురించి తెలిస్తే ఆమె చాలా ఎక్కువగా ఖర్చు పెడుతుంది. నెంబర్ 2, భార్యపై అనుమానం. ఏ స్త్రీ అయినా తన భర్త నుండి వచ్చే చిన్న అనుమానాన్ని కూడా సహించదు. భర్తకు భార్యపై అనుమానం వచ్చిన వెంటనే ఈ విషయాన్ని నేరుగా ఆమెను అడగకూడదు. లోటుపాట్లను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. వివాహ బంధాన్ని విచ్ఛిన్నం కాకుండా చూసుకోవాలి. నెంబర్ 3, బలహీనత. భర్త తన బలహీనత గురించి ఎప్పుడూ భార్యకు చెప్పకూడదు. ఎందుకంటే చాలాసార్లు మహిళలు వారికి తెలియకుండానే భర్త బలహీనతలను ఇతరుల ముందు ప్రస్తావిస్తారు. ఇవన్నీ భార్యాభర్తలు ఒకరితో ఒకరు పంచుకోకూడని విషయాలు. సంసారానికి గుర్తు చాలా అవసరం. గుర్తులేని సంసారం బజారు పాలవుతుంది. నెంబర్ 4, పొందిన అవమానం. తనకు ఎక్కడైనా అవమానం జరిగితే ఆ విషయాన్ని భర్త తన భార్యకు చెప్పకపోవడం చాలా మంచిది. లేదంటే భార్య దృష్టిలో భర్త చులకన అయిపోతాడు. నెంబర్ 5, చేయాలనుకున్న సహాయం. భర్త తాను ఇతరులకు చేయాలనుకున్న సహాయం గూర్చి భార్యతో చెప్పరాదు. ఎందుకంటే జీవిత భాగస్వామి అత్యాశతో ఉంటే దానం గురించి తెలిసిన తర్వాత భర్తతో గొడవ పడవచ్చు. కాబట్టి భర్త తాను చేసిన దానాలను భార్యతో పంచుకోకూడదు.